కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీకి చెందిన రాజు కామారెడ్డి నుండి గుంతకల్ వెళ్లేందుకు తత్కాల్ కౌంటర్ వద్ద ఉండగా డిఫెన్స్ కోటాలో టికెట్లు ఇస్తారని, తాను ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్లో చేస్తున్నానని విజయ్ అనే వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. అతని మాటలు నమ్మిన రాజు 3,500 రూపాయలు ఇవ్వడంతో కామారెడ్డి నుంచి గుంతకల్కు 8 టికెట్లు తన ఫోన్ నుంచి రాజు ఫోన్కు పంపించాడు. వాటిని రాజు కౌంటర్లో చూపించగా సరైనవేనని నిర్ధారించారు. ఈ టికెట్లతో రాయలసీమ ఎక్స్ప్రెస్ బోగీలో సీట్లలో అప్పటికే కూర్చుని ఉండడంతో రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశాడు. అవి నకిలీ టికెట్లు అని తేలింది. తత్కాల్ గురించి టికెట్ నేను ఇక్కడ రైల్వే స్టేషన్ వచ్చాము, కామారెడ్డి రైల్వే స్టేషన్. ఫస్ట్ అంతా మా పాప నేను వచ్చాము, లైన్లో నిలబడ్డాము. 9:30 ముందు వచ్చాము, 11 కౌంటర్ ఓపెన్ అవుతుంది అన్నారు. మా పక్కకు కొంత వచ్చి నిలబడ్డాడు, కస్టమ్స్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాడు. నేను కూడా బుక్ చేయడానికి వచ్చాను, నా ఫోన్ ఖరాబ్ అయింది. అంటే పేపర్ నింపుకున్నాడు, మేము కూడా పేపర్ నింపడం ముందర నిలబడ్డాము. అయితే ఆయన ఏం చేసినట్టే కస్టమ్స్ డిపార్ట్మెంట్లో వాళ్ళ కోటా ఉంటుంది ఒకటి, అంటే నేను ఫోన్ చేసేసిన, మాకు బుక్ అయిపోయినాయి టికెట్స్, మీకు కూడా టికెట్స్ బుక్ కావాలంటే మనం ఇంకో నేను బుక్ చేపిస్తాను, ఇక్కడ మీకు తత్కాలం దొరకకపోవచ్చు. అంటే సరే బుక్ చేయను, మీకు ఇబ్బంది తర్లేదు లేకపోతే బుక్ చేపిస్తాను అంటే బుక్ చేయండి. టికెట్ వచ్చినాక అంత కన్ఫర్మ్ చూసుకున్నా, టికెట్ వెళ్ళిన డబ్బులు ఇచ్చేసిన, అది ఇవాళ కానీ ఇలా చూస్తే ఇలా రాయలసీమ పోతే ఫ్రీ టికెట్లు అనేది తెలియదు. వాళ్ళు ఇప్పుడు మా 8 మంది అక్కడ ప్రాబ్లం అయిపోతున్నారు, సికింద్రాబాద్ స్టేషన్ దింపేసారు వాళ్ళు 8 మంది ఆడవాళ్ళని. ఎవరు ఏం చేసి ఫోన్ నెంబర్స్ ఇచ్చి అప్పు వస్తుంది కామట్ రైల్వే స్టేషన్ ఈ విషయం జరిగింది.